हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मही माजास। ईरोजु ना वीडियो द्वारा मीकु गोदावरी उद्धृति प्रस्तुतं एला उंदो, वाटी परिणामं वेटी मीद पड़ुतुंदो, दानि वल्ल एंत नष्टपोयामो तेलियपरचालनुकुंटुन्नानु। मनकि तेलिसि मन गोदावरी जिल्लालंटे एंत अंदमैन प्रशांतमैन పాడి పంటలతో కూడిన నిర్మలమైన గోదావరి తీరం ఒక అద్భుతమైన అనుభూతి. కానీ ప్రస్తుతం గోదావరి వరదలు మనల్ని వీడక, ఎంతోమంది కష్టం తీరక, కట్టెలు తెగిన కన్నీళ్లతో విలవిల్లాడుతున్నాయి. ఆగకుండా కురిసే వానలు, పైన నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి యొక్క నీటి మట్టం ప్రమాదం స్థాయికి మించి చేరింది. మనం చూస్తున్నది రోడ్డా, బ్రిడ్జా, గట్ల, పొలాల తెలియనంత నీరు వచ్చి పడింది. కొన్ని వేల ఇళ్ళు గోదారమ్మలో తేలుతున్నాయి. ప్రభుత్వం ఎంత ప్రమాదకరమైన హెచ్చరికలు జారీ చేస్తున్నా ఎంతోమంది ఈ జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. కొన్ని వేల ఎకరాలు నీట మునిగే, దానివల్ల ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇక్కడ చూడండి, ట్రైన్ నీటి మీద నుంచి వెళ్తున్నట్టుంది. దాన్ని చూడా అంటేనే మనకెంతో భయంగా ఉంది. కానీ ఆ చుట్టుపక్కల గ్రామంలో ఎంతోమంది ఈ కన్నీటి గోదావరితో విలవిల్లాడుతున్నారు. 2-3 రోజులుగా పునరావాస కేంద్రాల్లో వాళ్ళ జీవనాన్ని వెళ్ళిపుచ్చుకుంటున్నారు. సరైన సదుపాయాలు లేక వైద్యం అందక చిన్న చిన్న పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండుంటారు. అసలే ఈ COVID-19 అందరినీ హళ్ళెక్కించేస్తుంటే పైగా ఈ వరదల ప్రభావం ఒకటి. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా కూడా సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉద్రేకం పెరిగి ధవళేశ్వరం వద్దకు చేరుతుంది. ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో 25 మండలాలు, 150కి పైగా గ్రామాలు వరదలో నీటమునిగాయి. ఇప్పటికే కృష్ణానదికి, మూసీ నదికి కూడా వరద నీళ్లు పోటెత్తుకొస్తున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అవి తగ్గితే కానీ ఈ ఉధృతి ఆగేలా లేదు. ఎన్నో రాకపోకలు ఆగిపోయాయి. పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియో చేస్తున్నంతసేపు నాకు మనసులో చాలా బాధగా అనిపించింది. అవి చూస్తుంటే కనీసం ఒక నలుగురికైనా సాయం చేయాలనిపించింది. కానీ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళలేని పరిస్థితి. అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ మహి. ఈ వీడియోను చూసి మీరు స్పందించినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.